అందరికీ నమస్కారం. నిన్న మొన్న మా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ కమిషన్ వ్యవహరిస్తున్న పక్షపాత వైఖరి మీద, ఈవీఎంలో ఉన్నటువంటి అవకతవకల గురించి, ఈసీని కలవటం, అలాగే జాతీయ పార్టీల అన్నింటితో కూడా ఓ సమావేశాన్ని నిర్వహించి దీనిపైన చర్చ జరపడం జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు లేవనెత్తినటువంటి కీలకమైన సమస్యలపై ఎలక్షన్ కమిషన్ బాధ్యతారహితంగా స్పందించడం పట్ల మా తీవ్ర నిరసన తెలియజేస్తాం. చంద్రబాబు నాయుడు గారు ఒక సీనియర్ పొలిటీషియన్. ఈ దేశంలో ఆయన కొన్ని కీలకమైన విషయాల్ని ఈసీ ముందుంచినప్పుడు ఈసీ బాధ్యతగా వ్యవహరించాలి, వాటిని జవాబు చెప్పాలి. అలా కాకుండా తప్పించుకునే వైఖరితో వ్యవహరించడం. ఇవాళ ఈసీ చేసినటువంటి ట్రాన్స్ఫర్లు కానివ్వండి, ఇతరత్ర అంశాలపైన తీవ్ర అభ్యంతరాలు చెప్పారు. మన రాష్ట్రంలో సీఎస్గా ఉన్నటువంటి వ్యక్తి నాన్ కాంట్రవర్షియల్, నాన్ కరప్ట్, అటువంటి సీనియర్ ఐఏఎస్ అధికారిని ఉన్న పళంగా మార్చివేయటం జరిగింది. ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని సీఎస్గా పెట్టారు ఆయన స్థానంలో. ఇవాళ ఈసీ ఈవీఎంల పనితీరుపైన మా వాదన వినిపించడానికి హరిప్రసాద్ గారు అనేటటువంటి ఒక సీనియర్ ఐటీ నిపుణుణ్ణి మేము పంపిస్తామంటే, ఆయన మీద ఏదో క్రిమినల్ కేసు ఉంది ఈవీఎంలకు సంబంధించి ఆయనతో మేము మాట్లాడమంటాం. ఇది దారుణం. హరిప్రసాద్ గారు కేవలం ఆ ఈవీఎంలని ట్యాంపరింగ్ చేయొచ్చు అని నిరూపించడం కోసం పరిశోధనలు చేశారు. అందులో భాగంగానే ఆయన మీద క్రిమినల్ కేసు ఎలక్షన్ కమిషన్ మీద. మరి వృత్తిపరంగా, సాంకేతిక పరంగా ఈవీఎంలపై సంబంధించి ఈవీఎంలపైన చేస్తున్న పరిశోధనలో భాగంగా ఆయన మీద కేసు ఉంటేనే ఆయనతో చర్చించడం, మాట్లాడడం అన్నటువంటి ఎలక్షన్ కమిషన్, మరి చీఫ్ సెక్రటరీగా ఈ రాష్ట్రానికి పెట్టినటువంటి ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, జగన్మోహన్ రెడ్డి గారి అవినీతి కేసుల్లో, సిబిఐ కేసుల్లో, ఎంఆర్ ప్రాపర్టీస్కి సంబంధించినటువంటి కేసులో ఏ లెవెన్గా ఉండాడు ఆయన? ఏ లెవెన్? ఆయన ముద్దాయి. జగన్మోహన్ రెడ్డి A1 అయితే, విజయసాయి రెడ్డి A2 అయితే ఏ లెవెన్? ఎల్వి సుబ్రహ్మణ్యం. మరి ఒక క్రిమినల్ కేసులో ముద్దాయిగా ఉన్నటువంటి వ్యక్తినేమో తీసుకొచ్చి మా 5 కోట్ల ఆంధ్రప్రదేశ్కి చీఫ్ సెక్రటరీగా పెడతారు, ఒక క్రిమినల్తోనేమో మాట్లాడమంటారు. అంటే మా రాష్ట్రానికి, మా ఆంధ్రులకేమో క్రిమినల్ వ్యక్తి, ఓ ముద్దాయి చీఫ్ సెక్రటరీగా ఉండవచ్చా? మీతో మాట్లాడడానికేమో కేసు ఉంటే కుదరదా? ఇది ఎంత పక్షపాత వైఖరి! ఎలక్షన్ కమిషన్ పూర్తిగా పక్షపాతంగా వ్యవహరిస్తుందంటే ఇదే ప్రత్యక్ష ఉదాహరణ. అదే 12 సిబిఐ కేసుల్లో A2 ముద్దాయిగా ఉండి సీరియస్ ఫైనాన్షియల్ ఎలిగేషన్స్, అవినీతి అక్రమాలపైన A2గా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి ఈసీకి వెళ్ళి కంప్లైంట్లు ఇవ్వచ్చా? మరి విజయసాయి రెడ్డితో మీరు మాట్లాడి మీరు విజయసాయి రెడ్డి ట్రాన్స్ఫర్ చేయమన్నటువంటి ఎస్పీలని, ఐఏఎస్ల్ని, ఐపీఎస్ల్ని మీరు ట్రాన్స్ఫర్ చేస్తారు, ఆయనతో మాట్లాడతారు, ఆయనతో కొంజ్యూట్ అవుతారు, కుమ్మక్క అవుతారు. ఇదేం పక్షపాత వైఖరని మేము ఈసీని ప్రశ్నించడం జరుగుతుంది. ఇది ప్రజాస్వామ్య దేశం, ఇదే నియంతృత్వ దేశం కాదు. ఈసీ ఏమి విమర్శలకి, ప్రశ్నలకి అతీతం కాదు.
ఈసీకి కూడా జవాబుదారితనం ఉండాలి, ఉంది. మేము అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పాలి. ఈసీ మోడీ చేతిలో కీలుబొమ్మగా వ్యవహరిస్తుంది. మోడీ జేబు సంస్థగా ఈసీ మారిపోవటం జరిగింది. అందుకనే ఇటువంటి రకరకాలైనటువంటి వ్యాఖ్యానాలు చేస్తూ చర్యలకు, ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలకు పాల్పడుతూ మోడీకి, కేసీఆర్కి, జగన్మోహన్ రెడ్డికి ఎలక్షన్ కమిషన్ ఊడిగం చేస్తోంది. దీన్ని ఎటువంటి పరిస్థితుల్లో మేము సహించట్లేదు. జాతీయ స్థాయిలో ఎలక్షన్ కమిషన్ యొక్క చర్యలపైన, వికృత చేష్టలపైన ఉద్యమం చేయడానికి మా చంద్రబాబు నాయుడు గారు సిద్ధంగా ఉన్నారు. ఇకపోతే రెండో అంశం ఈవీఎంలకు సంబంధించి, ఇవాళ ఈవీఎంలపైన ఎలక్షన్ కమిషన్ ఎందుకంత పట్టుబడుతుందో మాకు అర్థం కాదు. గత 10 సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో వివిధ రాజకీయ పార్టీలు దీనిపై తీవ్ర నిరసన తెలియజేసి ఈవీఎంలు వద్దు, ఎన్నికల్లో పాత పద్ధతుల్లోనే బ్యాలెట్ పేపర్ పెట్టమని అడుగుతారు. అంతెందుకు ఇవాళ విపరీతంగా మాట్లాడుతున్నటువంటి జీవీఎల్ నరసింహారావు కూడా ఈవీఎంల ద్వారా ప్రజాస్వామ్యానికి థ్రెట్ ఉంది, ప్రమాదం ఉందని ఆయన పుస్తకాన్నే రాశారు. దానికి ముందు మాటగా అద్వానీ గారు రాశారు, అందులో చంద్రబాబు నాయుడు గారి ప్రస్తావన కూడా ఉంది. మరి అదే జీవీఎల్ నరసింహారావు ఇవాళ వచ్చి ఈవీఎంలు బాగా పనిచేస్తున్నాయని ఎలా చెప్తాడు? ఆ రోజున ఆయన ఆ పుస్తకం ఎలా రాశాడు? ఏ థ్రెట్ టు డెమోక్రసీ బికాస్ ఆఫ్ ఈవీఎంస్ అని. దీనికి జీవీఎల్ జవాబు చెప్పాలి. ఈవీఎల్ నరసింహారావు టీవీలాంటి చూపెడుతున్నారని, పేపర్లలో రాస్తున్నారని, అడ్డగోలుగా నోటికొచ్చినట్టు చెత్త చెత్తగా మాట్లాడడం జరుగుతుంది. జీవీఎల్ నరసింహారావు ఓ పేపర్ టైగర్. ఆయనకి ప్రజలతో కానీ పబ్లిక్తో కానీ ఎటువంటి సంబంధాలు లేవు. ఆయన ఏదో ముందుది వెనక వెనకది ముందేసి ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడడం తప్పితే అంతకంటే ఆయన ఏం తర్వాత ఇంకేం బాధ్యత లేదు. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఎంతో అభివృద్ధి చెందినటువంటి మోడర్న్ కంట్రీస్లో కూడా బ్యాలెట్ పేపర్లే వాడుతుంది. అమెరికాలో బ్యాలెట్ పేపరు, బ్రిటన్లో బ్యాలెట్ పేపరు, ఫ్రాన్స్లో బ్యాలెట్ పేపరు. మరి అభివృద్ధి చెందుతున్నటువంటి మన దేశంలో ఈవీఎంలు ఇంత పట్టుదలగా వాడాల్సిన అవసరం ఉంది, దానిపైన మేము అనుమానాలు వ్యక్తం చేస్తున్నాం. ఈవీఎంలు తీసి బ్యాలెట్ పేపర్లు పెడితే వచ్చే నష్టం ఏంటి చెప్పాలా? ఈవీఎంల వలన ఏమైనా ఎలక్షన్ ఖర్చు తగ్గుతుందా? బ్యాలెట్ పేపర్ అయితే ఒక కాగితం, ఈవీఎంలు అయితే ఈవీఎం మిషన్లు, వివి పార్ట్లు, ఇవన్నీ రకరకాల పాటలు పాడాలి సార్. మనం ఎవరికి ఓటేసావో అది స్పష్టంగా మనకు తెలవని పరిస్థితి. అదే బ్యాలెట్ పేపర్ అయితే మన అభ్యర్థి పేరు మన గుర్తు చూసుకుని మనం ముద్ర వేసుకుని తృప్తి ఉంటుంది. ఫలానా వాడికి మనం ఓటేసామని మనకు తృప్తి ఉంటుంది, మనకు ఐడెంటిఫికేషన్ ఉంటుంది స్పష్టంగా. అది జాతి యావత్తు ఈవీఎంలు వద్దంటే మీ పట్టుదలే. మీరెందుకు ఈవీఎంల మీద పట్టుబడుతున్నారు? దీన్ని బట్టే అర్థమవుతుంది కేంద్రంలో ఎవళ్ళైతే అధికారంలో ఉంటారో వాళ్ళకు అనుగుణంగా ఈవీఎంలని ట్యాంపరింగ్ చేసి, ఈవీఎంలను మాయాజాలం చేసి ఎన్నికల్లో గెలవాలని ప్రధానమంత్రి మోడీ ఈసీతో ప్రయత్నం చేయటం జరుగుతుంది. ఎస్, ఇది వాస్తవం. మన 11వ తేదీన మన ఆంధ్రాలో జరిగినటువంటి ఎన్నికల్లో దరిదాపు 30 నుంచి 40% ఈవీఎంలు మొరాయించింది. 3 గంటల వరకు పనిచేయలేదు, ఆ తర్వాత ఏమో కొన్ని రిపేర్లు చేస్తే పనిచేసింది. అలాగే ఈవీఎంలలో మా సైకిల్కి నొచ్చితే అవి బీజేపీకి పడినట్టు, లేకపోతే వైఎస్ఆర్ పార్టీకి పడినట్టు చూపెట్టడం జరిగింది. ఇవన్నీ మాకుండే అనుమానం. మా అనుమానాలు నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత ఈసీ పైన ఉంది. వాటి నుంచి తప్పించుకుని వెళితే ఈసీని అనుమానించాల్సి వస్తుంది. కనుక ఈ విషయాల్లో ఈసీ పట్టుదలకు పోకుండా
బ్యాలెట్ పేపర్లను వాడాలని, అలాగే ఈవీఎంల పైన వీవీపాట్ల పైన మాకు ఉన్నటువంటి అనుమానాలను నివృత్తి చేయాలని మేము డిమాండ్ చేస్తాం. ఇకపోతే ఇవాళ సాక్షి పేపర్ ఆంధ్ర తెలంగాణలో ఉన్న ప్రజల యొక్క 7,82,00,000 మంది ప్రజల యొక్క ఆధారు డేటాని మేము ఐటీ గ్రిడ్కి ఇచ్చేసామని ఏదో అడ్డగోలుగా రాసుకొచ్చు. ఆధారు డేటా వేరు, ఆధారు నంబర్లు. ఆధారు డేటా అంటే మన ఫింగర్ ప్రింట్స్, ఐరిస్, మన ఫోటో, బ్యాంక్ అకౌంట్ నెంబరు, ఇవే ఓపెన్గా ఉండవు. ఎవరికి పడితే వాళ్ళకి వెళ్ళవు, అవి ఎవరు కూడా బయటికి. అవన్నీ కూడా ఆధార్ యొక్క సంస్థ దగ్గరే ఉంటాయి. ఇవాళ బ్యాంక్ అకౌంట్ తెరుచుకోవాలన్నా, లేకపోతే ఊరినే హోటల్కి వెళ్ళి రూమ్ బుకింగ్ చేసుకోవాలన్నా ఆధార్ నెంబర్ అడుగుతున్నారు. ఆధార్ కార్డు ఇట్స్ ఎ జనరల్ ఐడెంటిటీ కార్డు కింద మారిపోయింది. అది ఎవరైనా వాడుకుంటున్నారు. అందాక ఎందుకు? మాకు తెలుగుదేశం పార్టీకి పనిచేయటానికి సేవామత్తరికి ఐటీ గ్రిడ్ ఎలా వ్యవహరించిందో అదేవిధంగా బీజేపీ కూడా పన్నా ప్రముఖ అని చెప్పి ఆధార్ నంబర్లు వాడుకుని పనిచేయటం జరిగింది. బీజేపీ పార్టీ చేసింది ఐటీ గ్రిడ్ ఏం చేసిందో అదే పని బీజేపీ పార్టీ పన్నా ప్రముఖ పేరు మీద చేసింది. అలాగే పీకే ప్రశాంత్ కిషోర్ నేషనల్ లెవెల్లో పెట్టినటువంటి ఆయన్ని ఐప్యాక్ అని చెప్పి ఆయన వాడటం జరిగింది. అలాగే టీఆర్ఎస్ పార్టీ వచ్చి తెలంగాణ మిషన్ అని చెప్పి వాళ్ళు వాడటం జరిగింది. మా తెలుగుదేశం పార్టీ సేవామిత్రలో ఐటీ గ్రిడ్ ద్వారా ఏం వాడామో, ఏం డేటా, ఏం టెక్నాలజీ వాడామో అయ్యే బీజేపీ పన్నా ప్రముఖని, ఇతను పీకేనేమో ఐప్యాక్ అని, అలాగే టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ తెలంగాణ మిషన్ అని వాడడం జరిగింది. తెలుగుదేశం పార్టీ ఐటీ గ్రిడ్ ద్వారా చేసిన తప్పు అయితే, నేరం అయితే బీజేపీ పార్టీ, అలాగే ప్రశాంత్ కిషోర్, అలాగే టీఆర్ఎస్ పార్టీ కూడా చేసిన తప్పే. వాళ్ళు కూడా శిక్షించాలి, వాళ్ళ మీద కూడా క్రిమినల్ కేసులు బనాయించాలి. వాళ్ళు చేస్తే న్యాయం, మేము చేస్తే తప్ప, వాళ్ళు ఒప్పు మేము తప్ప. ఇవన్నీ కూడా కావాలని చెప్పి దుష్ప్రచారాలు చేయడం జరుగుతుంది. దీన్ని ఎటువంటి పరిస్థితుల్లోనూ మేము సహించేది లేదు. అలాగే మొన్న 11వ తేదీన మన రాష్ట్రంలో దేవతలకి రాక్షసులకి యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో సహజంగానే దేవతలు మెజార్టీలో ఉన్నారు, గెలవబోతున్నారు. రాక్షసుల్ని తగిన విధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు శిక్షించారు. తెలుగుదేశం పార్టీకి ఓటు వేయటం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావటం ఖాయం. మే 23 తర్వాత మంచి రోజు చూసుకుని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు, తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడుతుంది అని చెప్పి నేను స్పష్టంగా ప్రకటించడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పాపాలే శాపాలై వెన్నాడిని. జగన్మోహన్ రెడ్డి చేసిన పాపాలన్నీ కూడా ఆయన శాపాలై వెన్నాడి. 11వ తేదీన ఆ శాపాలే ఆయన శాపగ్రస్తుని చేసి అపజయం దిశగా ఆయన తీసుకువెళ్ళటం జరిగింది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు కానీ, వృద్ధులు కానీ మనస్ఫూర్తిగా చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ ఇంటి పెద్దగా, మహిళలైతే వాళ్ళ అన్నగా, వృద్ధులైతే వాళ్ళ కొడుకుగా ఆశీర్వదించి పెద్ద ఎత్తున సైకిల్ గుర్తుపైన ఓటు వేశారు. చంద్రబాబు నాయుడు గారు గెలుస్తుంది. వాస్తవాలు ఎలా ఉంటే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు రకరకాలుగా కలలు కంటున్నారు, రకరకాల దుష్ప్రచారాలు చేస్తున్నారు, పగటి కలలు కంటున్నారు. వైఎస్ఆర్ పార్టీ చేసేటటువంటి దుష్ప్రచారాలు ఎవరో నమ్మొద్దని ఈ రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, నాయకులకి విజ్ఞప్తి చేస్తున్నాం. వాళ్ళు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు, మైండ్ గేమ్ ఆడుతున్నారు. సార్ పోనివ్వండి, ఈ 40 రోజులే వాళ్ళు పగటి కళ్ళకంటారు, ఆనందపడతారు.
ఆళ్ళ పిచ్చి ఎంత పీక్కి వెళ్ళిందంటే, ఇది వాడు ఫోటో చూపెడుతున్నాం మీకు అందరికీ కూడా, సోషల్ మీడియాలో వాళ్ళ బొమ్మ ప్రచారం చేసుకోవటం జరుగుతుంది. అప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిపోయినట్టు ఆయన పేరున ఒక నేమ్ ప్లేట్ ఏమని చూడండి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి నేమ్ ప్లేట్ కూడా గోల్డెన్ లెటర్స్తో రెడీ చేసుకుని పెట్టుకున్నాను. ఈ చివరి కాడక నేమ్ ప్లేట్ మిగిలింది, అది తీసుకెళ్లి లోటస్ పాండ్లోనో పులివెందల్లోనో తగిలించుకోవాలి ఆడి బెడ్రూమ్లో. చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ సెక్రటరేట్లో ఆయన బ్లాక్ నెంబర్ 1లో ఆయన పేరు అలాగే ఉంది, అది అలాగే ఉంటుంది ముఖ్యమంత్రికి ఆయన నేమ్ ప్లేట్. మే 23 తర్వాత మంచిరోజు చూసి ప్రమాణ స్వీకారం చేసి ఆయన వెళ్ళి ఆ ఛాంబర్లో కూర్చుంటాడు. ఈయన ఈ నేమ్ ప్లేట్ తీసుకెళ్లి పులివెందల్లోనూ లోటస్ పాండ్లోనూ తగిలించి పడుకోవాలి జగన్మోహన్ రెడ్డి. వైఎస్ఆర్ పార్టీ నాయకుల యొక్క పిచ్చి ఎంత పీక్కి వెళ్ళిపోయిందనేది ఈ బొమ్మ ద్వారా, ఈ నేమ్ ప్లేట్ ద్వారా స్పష్టంగా రాష్ట్ర ప్రజలకు అర్థమవుతుంది. వీళ్ళు ఈ పిచ్చి బ్రహ్మల్లో ఈ పిచ్చి నేమ్ ప్లేట్లు వేసుకుని ఆనందపడుతూ ఈ 40 రోజులు గడపవలసిందే. కనుక చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావటం ఖాయం, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది, తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడుతుందని తెలియదు. థ్యాంక్ యూ.